గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం మండపేటలో 6 నెలల పాపను కిడ్నాప్ చేసిన ముగ్గురు వ్యక్తులను రాయవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పసిలపూడి గ్రామంలో ఓం శాంతి ఆశ్రమం వెనుక గుడారాలు వేసుకుని భిక్షాటన చేస్తూ ఒక మహిళ జీవనం కొనసాగిస్తున్నారు. ఆమె తన పాపను పడుకోబెట్టి భోజనం చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఆ పాపను కిడ్నాప్ చేశారు. దీంతో ఆమె రాయవరం పోలీసులను ఆశ్రయించింది. ఈ విషయం తెలుసుకున్న వెంటనే రాయవరం పోలీసులు విచారణ చేపట్టి ఆ కేసును ఛేదించారు. అందరికీ నమస్కారం. తూర్పు గోదావరి జిల్లా రాయవరం పోలీస్ స్టేషన్ నందు గత 2వ తారీఖు రాత్రి 9 గంటల ప్రాంతంలోని పసలపూడి గ్రామం చివరలో గుడిసెలేసుకునే ఉంటున్న దూదకు సాహిబుకు సంబంధించిన ఒక 6 నెలల పసికందని గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించి అపహరించారు అన్న రిపోర్ట్ మీద నా కేసు నమోదు చేయడం జరిగింది. దీని మీద మేము ముత్తాయిని ట్రేస్ చేశాం. రామచంద్రపురం పట్టణానికి చెందిన గంపల విజయశేఖర్ వెంకటేష్ మరియు భవాని ప్రసాద్ అనే ముగ్గురు ఒక ఆటోలో వచ్చి ఆ పాపని అపహరించినట్టుగా కనుగొన్నాం. ఇందులో కీలకంగా వ్యవహరించిన గంపల విజయశేఖర్ ఈ పాపని ఈ భిక్షాటన చేసుకునే వారికి అమ్మడానికి ప్రయత్నించినట్టుగా దర్యాప్తులో వెల్లడైంది. వీళ్ళందరినీ కూడా న్యాయస్థానం ముందు ప్రవేశపెడుతున్నాం. థ్యాంక్ యూ.